కళాశాల పాఠశాల గురుకుల విద్యార్థుల మెస్ ఛార్జీలు స్కాలర్షిప్స్లను తక్షణమే పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసరాల ధరలను అలాగే అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణమే స్కాలర్షిప్స్ను పెంచాలని కూడా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఇందిరా పార్క్లో ధర్నా నిర్వహించారు. 6 సంవత్సరాలుగా సమస్యల సాధన కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దీనికి విచారం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం మెచ్చార్జీలు స్కాలర్షిప్లు పెంచాలని చెప్పి గత 3 సంవత్సరాలుగా కొన్ని 100ల సార్లు ధర్నాలు ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అయినా ప్రభుత్వం ఇంతవరకు మీరాలండి. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఉద్యమాలకు స్పందించి మంత్రివర్గ ఉపసంఘం వేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఒకసారి కూర్చోదు. అసలు ఎస్సీ బీసీ ఎస్టీ మంత్రులే దత్తమ్మరున్నారు. ముఖ్యమంత్రి గారు మంచి అభిప్రాయంతో తొందరగా రిపోర్ట్ ఇవ్వండి, నేను మెచ్చాదిని వేస్తాను. ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘం వేస్తే వీళ్ళు చాపీస్ కింది పుట్టా చికెన్ మటన్ పుట్టా వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకుంటా హాస్టల్ పిల్లలకు మాత్రం మెచ్చాదిని పెంచడానికి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోవడం. హాస్టల్లో బీసీఎస్ఎస్టీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేక బల్లదొడ్డిలాగా తయారైనటువంటి హాస్టళ్లను మెరుగుపరచాలని చెప్పి ధరలు పెరిగిన ధరలకు అనుగుణంగా 1500 నుంచి 3000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఆర్ కృష్ణ గారి ఉద్యమాలలో ప్యాకెట్ మనీ పెంచుతా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మరి అది జీవో పాస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.